స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు బయోపిక్ జనవరి తొమ్మిది బుధవారం నాడు గ్రాండ్గా రిలీజ్ అయింది కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకునే చిత్రంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్ర పోషించాడు విద్యా బాల్ సుమంత్ కళ్యాణ్ రామ్ రకుల్ ప్రీత్ వంటి ప్రముఖ నటులు ఈ కీలక పాత్రలో నటించారు ఇక బుధవారం వేకుజాం నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు మొదలయ్యాయి ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్తకమే అయినా ఆయన భార్య బస్వ తారకం గురించి ఆయన సినిమా రంగంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో కళ్ళ కట్టినట్టు చూపించారు ఓవరాల్ గా ఈ సినిమా బసవ తారకం కోణంలో సాగుతుంది ఓ భార్య తన భర్త గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి చూపించే ఆసక్తి ఈ సినిమా నడిపిస్తుంది అసలు ఎన్టీఆర్ జీవితంపై ఆయన తనయుడు బాలయ్య సినిమా తీస్తున్నాడు అన్నప్పటి నుంచే సంచలనం మొదలైంది ఇందులో బాలయ్య ఫస్ట్ లుక్ రాగానే సినిమాపై అందరికీ వంచనా ఏర్పడింది ఇది మామూలు సినిమా కాదని ఎంతో సీరియస్ గా రూపొందించిన చిత్రం అని అర్థం దాంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే స్థాయిలో జరిగింది ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఇరవై కోట్లకు అమ్మడవగా తెలుగు రాష్ట్రాల రైట్స్ యాభై రెండు కోట్లకు విక్రయించారు దాంతో ఈ సినిమా ఓపెనింగ్స్ పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు వాళ్ళ అంచనాలకు తగ్గట్టే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం కళ్లు చెదిరి ఓపెనింగ్స్ తో ఆకట్టుకుంది ప్రీమియర్స్ తో కలిపి తొలి రోజు ఏకంగా ముప్పై ఒక్క కోట్ల గ్రాస్ రూపాయల్లో వసూలు చేసింది ఒక రోజు ముందుగానే ప్రదర్శితమైన యుఎస్ ప్రీమియర్స్ షోల ద్వారా ఈ చిత్రం రెండు కోట్ల వరకు వసూలు చేసింది ఈ సినిమాని రికార్డ్ స్థాయిలో వరల్డ్ వైడ్ గా పదకొండు వందల స్క్రీన్ వై రిలీజ్ చేశారు ఒక తెలుగు స్క్రీన్లలో రిలీజ్ అయింది ఏపీ తెలంగాణలో కలిపి చిత్రం మొదటి రోజు కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి అడ్వాన్స్ బుకింగ్స్ విపరీతంగా పాటు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో ఈ సినిమా ఫస్ట్ వీక్ తోనే బ్రేక్ అయ్యి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తానికి సినిమా సూపర్ హిట్ కావడంతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా కాసులు వర్షం కురిపిస్తోంది ఎన్టీఆర్ బయోపిక్ ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్